नमस्ते वेलकम टू एस्फर टीवी न्यूज बुलेटिन मुंदुगा हेडलाइंस तेलंगाणा भू रिकार्डुल धरणी पोर्टल प्रारंभिंचिन केसीआर नवंबर 2 नुंचि रिजिस्ट्रेषन्लु प्रारंभम रायलसीम एत्तिपोतुल पदकानिकि पर्यावरण अनुमतुलु तीसुकोवाल्सिंदि तीर्पु वेल्लडिंचिन ग्रीन ट्रिब्युनल चेन्नै बेंच सोशल मीडिया लो पोस्टलकु नोटीसुलु जारी अविवेकम राष्ट्र प्रभुत्वाल तीरुपै सुप्रींकोर्टु आग्रहम प्रति ఒక్కరికి కరోనా వాక్సిన్ అందిస్తాం దేశ ప్రజలకు ప్రధాని మోదీ హామీ ప్రచారాలతో వేడెక్కిన దుబ్బాక రాజకీయం ప్రత్యేక పరిశీలకుడిని నియమించిన ఈసీ ఇక డిటైల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది ధరణి పోర్టల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ఈ పోర్టల్ను వేద మంత్రోచ్చారణల మధ్య ముఖ్యమంత్రి ప్రారంభించారు పోర్టల్ ప్రారంభంతో ఇప్పటివరకు పుస్తకాలకే పరిమితమైన భూముల వివరాలు ఇకపై ఆన్లైన్ కాబోతున్నాయి ఇకపై వ్యవసాయేతర రికార్డులన్నీ ధరణి పోర్టల్లో ఉండబోతున్నాయి ప్లాట్ బుకింగ్ నుంచి పాస్ పుస్తకాల వరకు అన్ని పోర్టల్లోనే ఉంటాయి రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతాయి పోర్టల్ ప్రారంభమైన నేపథ్యంలో నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ ఆవిష్కరణ రెవెన్యూ వ్యవస్థలోని ఒక పెద్ద సంస్కరణగా పేర్కొన్నారు భవిష్యత్తులో ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలు అవుతుందని అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజల ఒత్తిడి తెస్తారని కేసీఆర్ అన్నారు తెలంగాణ ప్రజల ముందుకు వచ్చిన ఈ అవకాశాన్ని అందరూ మంచిగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ కోరారు ఈ పోర్టల్ నాకు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇది పూర్తి పారదర్శకమైనటువంటి పోర్టల్ భూముల యొక్క రికార్డులన్నీ 1,45,58,000 భూములు నేను మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నా ఇప్పుడు అన్ని రకాల రికార్డులు క్లీన్ అయ్యి అన్ని రకాలుగా చేయబడి 1,45,58,000 భూములు ఇలా ధరణి జాబితాలో ధరణి వెబ్సైట్లో దర్శనమిస్తా ఉన్నాయి పెద్ద ఎత్తున సపోర్ట్ కొడల మీరందరూ ఇది మామూలు విషయం కాదు మామూలు విషయం కాదు ఈ 1,45,00,000 58,000 భూముల వివరాలు ఆస్ట్రేలియాలో ఉన్న వారు చూసుకోవచ్చు మూడు చింతలపల్లిలో నేను ప్రారంభించిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా లండన్లో కావచ్చు అమెరికాలో కావచ్చు గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు రష్యాలో కావచ్చు భారతదేశంలో ఢిల్లీలో కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే చూసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు నేను 20,000 గ్రామంలో ఉన్నా రాయలసీమ ఎత్తిపోతుల పథకానికి పర్యావరణ అనుమతులు లేకుండా పనులు కొనసాగించవద్దని ఎన్జీటీ స్పష్టం చేసింది తెలుగు రాష్ట్రాల జల వివాదాల్లో పర్యావరణ అంశాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే రాయలసీమ ఎత్తిపోతుల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేయగా సెప్టెంబర్ 3న విచారణ పూర్తి చేసిన ఎన్జీటీ తీర్పును పెండింగ్లో ఉంచింది తాజాగా తీర్పును వెలువరించింది ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని ఎన్జీటీ తన తీర్పులో స్పష్టం చేసింది ప్రాజెక్టులో తాగునీటి అవసరాలే కాకుండా సాగునీటి అవసరాలు కూడా ఉన్నాయని పేర్కొంది ప్రాజెక్టు డిపిఆర్ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఏపీ సర్కార్ను ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మధ్యాహ్నం 12:30 ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికను ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా రైతులు ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు రైతు వేదిక ఏర్పాటు ఉద్దేశం ఆవశ్యకత వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను సీఎం వివరిస్తారు అనంతరం రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని కూడా సీఎం సందర్శించనున్నారు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రికార్డు మెజార్టీతో అఖండ విజయం సాధించిన కల్వకుంట్ల కవిత ఈరోజు పదవి ప్రమాణం చేశారు గురువారం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శాసనమండలిలో కవిత ప్రమాణ స్వీకారం చేశారు భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని
నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను। यादाद्री भुवनगिरी जिल्ला आलेरु मंडल केंद्रंलोनी मार्केट कमिटी कार्यालयंलो नूतनंगा एन्निकैन व्यवसाय मार्केट कमिटी चेयरमैन गा गड्डमीदे रवींदर गौड वैस चेयरमैन गा ज्ञानपाक नागराजु मरियु डैरेक्टर्लगा प्रमाण स्वीकारं घनंगा जरिगिंदे। ई कार्यक्रमानिकी मुख्य अतिथिगा पाल्गोन्न प्रभुत्व वेपु आलेरु एम्मेल्ये गोंगुडी सुनीता महेंदर रेड्डी उम्मडी नल्गोंड जिल्ला डीसीसीबी चेयरमैन गोंगुडी महेंदर रेड्डी शुभाकांक्षलु तेलियजेशारु। ई संदर्भंगा गोंगुडी सुनीता महेंदर रेड्डी मात्लाडुतू पार्टी पट निबद्धता उंटू पार्टी श्रेयस्स कोसम कष्टपड़िन वारिकी वारी कष्टानिकी तग्ग प्रतिफलं दक्कुतुंदन्नारु। रैतुल श्रेयस्स कोसम सीएम केसीआर एंतगानो कृषि चेस्तुन्नारनि आलेरु नियोजकवर्ग प्रजलकु रैतुलकु तनवंतु सहाय सहकारालु अंदिस्तानानि तेलिपारु। डीसीसीबी चेयरमैन गोंगुडी महेंदर रेड्डी मात्लाडुतू आलेरुलो पीएससीएस द्वारा 3.5 कोट्ल रुणालु मंजूरु चेशामनि आलेरु नियोजकवर्ग व्याप्तंगा 17 कोट्ल रुणालु अंदिंचामनि तेलिपारु। मार्केट कमिटी चेयरमैन गड्डमीदि रवींदर गौड् ई संदर्भंगा मात्लाडुतू नन्नु नियमिंचिनंदुकु स्थानिक एम्मेल्ये डीसीसीबी चेयरमैन्लकु प्रत्येक कृतज्ञतलु तेलियजेस्तू अंदरि सहकारंतो व्यवसाय मार्केट अभिवृद्धि पदंलो तीसुकेल्लेंदुकु कृषि चेस्तानानि एप्पटिकप्पुडु रैतुल समस्यलु तेलुसुकुंटू आलेरु मार्केट्नु अभिवृद्धि वैपु नडिपिस्तानानि अन्नारु। ఈ సందర్భంగా రవీందర్ ఒకింత భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టారు। రాగదేశాలకు రాగదేశాలకు అతితముగా అతితముగా నిశాపతముగా నిష్పాక్షపాతముగా బంధు బంధు ప్రీతికి ప్రీతికి లోబడి చట్టాలకు లోబడి లోబడి రైతులకు రైతులకు మరియు మరియు మార్కెట్ కమిటీ సంబంధ చిత్తశుద్ధితో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను। అయ్యా సర్పంచ్ గారి రెండు సార్లు ఎంపీటీసీ గా ఇచ్చి దాంతో పాటు మాకు మా భార్య గడమే స్వప్నను ఎంపీపీగా మరి ఆ రోజున యారేగుట్ట ఎంపీపీ జనరల్ సీట్ అయినప్పటికీ కూడా మా భార్యను మరి మహిళగా ఎంపీపీగా ఆ రోజున ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి అన్ని రకాలుగా ఒక టికెట్ కాదు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా మరి నాకు సహకరించి నన్ను ఈ రోజున ఇంత పెద్ద అంటే మార్కెట్ చైర్మన్ దాకా తీసుకురావడానికి నాకు ఇంకా నమ్మశక్తే కాకుండా నిజంగా ఈ రోజున ఆలేరు వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ గా నన్ను మరియు వైస్ చైర్మన్ గా నాగరాజు గారు మరియు డైరెక్టర్ గా మామిడాల నరసింహులు మరియు మిగతా సభ్యులందర్నీ ప్రకటించి మరి మమ్మల్ని ఇంత పండుగ అవతారణని చేసుకోవడానికి కృషి చేసినటువంటి శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి ప్రభుత్వ దిప్పు వారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి మహేందర్ రెడ్డి గారు మరి రాజకీయాల్లో ఉండి ఎన్నోసార్లు తాను అనుకునేవాడు మార్కెట్ చైర్మన్ ఉండి ఒక్కసారైనా ప్రజల సేవ చేయాలని కానీ వారికి రాని అవకాశం ఈ రోజున మాకు ఈ భాగ్యం కలిగినందుకు వారికి రుణ ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటామని ఆశిస్తూ అలాగే ఈ మార్కెట్లో జరిగే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవినీతి ఆస్కారం ఇవ్వకుండా ప్రజలకు రాత్రనక పగలనక మా సాయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తూ వారికి పాదాభివందనం తెలియజేస్తాను। మంగళగిరి నియోజకవర్గం కృష్ణాయపాలెం గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు। అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన అమరావతి రైతు కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని లోకేష్ భరోసా ఇచ్చారు। అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం రైతు కుటుంబాలను రోడ్డుపాలు చేస్తోందని ఇకనైనా పద్ధతులు మార్చుకుని అమరావతి రైతులకు న్యాయం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు। దుబ్బాక అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది। అనారోగ్య కారణంగా సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు। అధికారి గ్యాస్ తో పాటు బీజేపీ కాంగ్రెస్ లు పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి। రాజకీయాలు వేడికి అధికార పక్షంపై విపక్షాలు విమర్శలకు దిగటంతో పాటు పోలింగ్ లో అధికార దుర్వినియోగం జరగకుండా చూడాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు।
దాంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పరిశీలకుడుగా తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ మధ్య నోట్ల కట్టల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారు రేపింది. ఇరు పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచార వాతావరణం వేడెక్కింది. దుబ్బాక ఎలక్షన్ ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఇతర నేతలు విస్తృత స్థాయిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తుందని, కేంద్ర నిధులను ఖర్చు పెడుతూ రాష్ట్రం చేసినట్లుగా చెప్పుకుంటుందని అరవింద్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. మమతా బెనర్జీ 100,000 రూపాయలు వేసి 3 లక్షలతోటి ఇల్లు కట్టించుకుంది. ఎన్ని 25 లక్షల ఇల్లు కట్టించుకుంది వెస్ట్ బెంగాల్లో. పక్కన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్, వీళ్ళిద్దరూ మళ్ళా 2 లక్షల రూపాయలకి ఇన్ని పైసలు వేసి వాళ్ళు అక్కడ లక్షల ఇల్లు కట్టిస్తున్నారు మహిళలకి. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు కట్టిస్తున్నారు, అపోజిషన్ వాళ్ళు కట్టిస్తున్నారు, ఎవరు రాష్ట్రాలల్లా వాళ్ళు లక్షల ఇల్లు కట్టించుకుంటా ఉన్నారు. ఆ 2 లక్షల రూపాయలు మీకు అందినయా? మోడీ గారు ఇచ్చిన అందినయా? ఇక రగన్న మీటర్లు చెప్తా ఉన్నాడు. అటు దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆ పార్టీ ప్రచార బాధ్యతలను మంత్రి హరీష్ రావు కొనసాగిస్తున్నారు. బీజేపీ నేతలకు సవాల్ విసురుతూ హరీష్ రావు ప్రచారం కొనసాగుతోంది. వద్దు మరి ఈరోజు, ఎందుకంటే ఇప్పటికే రైతు పరిస్థితి బాగలేదు. బీజేపీ వాళ్ళు బాయిలకాడ మీటర్ పెట్టే బతుకుతామా మనం? మరి ఈ ఊళ్ళో అప్పనపల్లిలో తెలుసో తెలియకో 50 మందో 20 మందో 10 మందో మరి పువ్వు గుర్తు కొట్టేస్తే ఏమైతుంది? బాయికాడ మీటర్ పెట్టినట్టు ఒప్పుకున్నట్టు కాదా? బాగా ఆలోచించుకోండి. ఇలా కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బాయికాడ మీటర్లు కాదా? ఇలా టీఆర్ఎస్ అంటే 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు. మరి ఎడిదిక్కుండా ఇప్పుడు ఓట్లు ఎవరెవరికైతున్నాయి? కాలిపోయే మోటార్లు, బాయికాడ మీటర్లు, ఏది లేకుండా 24 గంటల ఫ్రీ కరెంటు. మరి మనం ఎడిదిక్కుందాం? కాలిపోయే మోటార్ల దిక్కుందామా, బాయికాడ మీటర్ల దిక్కుందామా, 24 గంటల ఫ్రీ కరెంటు దిక్కుందామా? బాగా ఆలోచించండి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మీ కళ్ళ ముందు ఉన్నది కరెంట్, ఇవాళ ఓట్లున్నాయని కాదు, 4 ఏళ్ళకెళ్ళి ఎంత మంచి కరెంట్ వస్తుందో మీకు తెలుసు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌలతాబాద్ మండలం గజులపల్లిలో ప్రచారంలో బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గం గజులపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ ఆ గ్రామ కార్యకర్తలతో కలిసి ఆ ఊరి సమస్యలపై చర్చించారు. ప్రజలకు అభివృద్ధి పథకాలను వివరించి రఘునందన్ రావు ను గెలిపించాలని కోరారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా టిపిటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ పిఆర్సీ పదోన్నతులు, సిపిఎస్ రద్దు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్, 101 ద్వారా వేతనాలు, ఇతర డిమాండ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి పేర్కొన్న హామీలు అమలు చేయకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏవో సత్యనారాయణకు వినతి పత్రం ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు రామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు, ప్రధాన కార్యదర్శి పరకాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సిహెచ్ పోచయ్య ఇతరులు పాల్గొన్నారు. ప్రకటన చేసింది,
చేస్తామని చెప్పి జూన్ 2 నాడు తయారిస్తామని చెప్పి ఒక బహిరంగంగా పేపర్ ప్రకటన చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో 18 హామీలు ఇచ్చింది. ఆ 18 హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇంకా ఉన్నటువంటి ఉద్యోగాలను ఏ విధంగా దోచుకోవాలి, ఉద్యోగులకు ఏ విధంగా జీతాన్ని ఎగబెట్టాలనేటువంటి ఒక పద్ధతిలో ఆలోచిస్తూ ఇలా ప్రజలను ఉద్యోగులను ఏర్పరచాలనేటువంటి ఒక కుటిలన్నింటిని ప్రదర్శిస్తూ ఉద్యోగుల యొక్క జీతాలు అంటే మాకు అడిగినటువంటివి కాకుండా ఉన్నటువంటివి ఎట్ట తీసేయాలనేటువంటి ఒక కఠినమైనటువంటి నీతితో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ కుటిల నీతిని ఎండగడుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని మాకు సాధారణంగా రావాల్సినటువంటి డిఏ బకాయిలు, బీఆర్సి, ఐఆర్ మొదలైనటువంటి విషయాలు, పదోన్నతులు, కనీస పదోన్నతులు లేవు, ఇలా కనీస బదిలీలు లేవు. ఈ కనీస బదిలీలు, పదోన్నతులు మరియు బీఆర్సి మొదలైనటువంటి అపరిష్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి ఒక ధర్మ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. కన్న కొడుకే వారికి భారం అనుకుంది ఓ కుటుంబం. దీంతో నెల కూడా నిండని పసివాడిని అమ్మకానికి పెట్టారు ఆ తల్లిదండ్రులు. కేవలం ఆ బాబును 15,000 ఓ మహిళకు అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ చిన్నారిని శిశుగృహానికి తరలించారు. బాన్సువాడకు చెందిన కొండని పద్మా ప్రసాద్ దంపతులకు ఇటీవల బాబు జన్మించాడు. కుటుంబ భారం కారణంగా గుట్టు చప్పుడు కాకుండా బాబును మోర్తాడుకు చెందిన పుల్లపు కవిత అనే మహిళకు 15,000 రూపాయలకు అమ్మడానికి ఒప్పందం చేసుకుని బాబును ఆ మహిళకు ఇచ్చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఐసీడిఎస్ అధికారులు అక్కడికి చేరుకుని బాబు విక్రయ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి వారి సహకారంతో శిశుగృహానికి తరలించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టి 7.5 గడవకు ముందే ప్రజలపై 60,000 కోట్ల రూపాయల భారం మోపిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ నేతలతో గురువారం సమీక్ష నిర్వహించిన ఆయన వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. ప్రజల ఆదాయం తగ్గిపోయిందని, లక్షలాది మంది పేదలకు సంక్షేమాన్ని దూరం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేశారని దుయ్యబట్టారు. టీడీపీపై ప్రతీకారంతో ప్రజల మీద కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దేశంలోని ప్రజలందరికీ అందిస్తామని ప్రధాని మోదీ అన్నారు. భారత్లో ఏ ఒక్క పౌరుడిని విడిచిపెట్టకుండా కరోనా టీకా అందిస్తామని భరోసా ఇచ్చారు. ఓ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ వ్యాక్సిన్ గురించి మాట్లాడారు. తాము ఎవరిని మర్చిపోమని హామీ ఇస్తున్నానని, మొదట్లో మాత్రం కోవిడ్ వారియర్స్ పైనే సహజంగా దృష్టి సారిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే జాతీయ నిపుణుల బృందం ఏర్పాటైందని, వారు వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళికలను నిర్దేశిస్తారని చెప్పారు. రాజకీయ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా పోస్టులు చేశారంటూ దేశంలోని అనేక రాష్ట్రాల్లో పౌరులకు సమాన్లు పంపి విచారిస్తున్న ఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో దీనిపై పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు తలంటింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు చేస్తున్న వారిపై ఇటువంటి చర్యలు తీసుకోవడం సరికాదని చెప్పింది. పౌరులపై ఇటువంటి కేసులు పెట్టి దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పిలిచి విచారించలేమని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు అమలు చేయట్లేదంటూ ఢిల్లీకి చెందిన రోషిణి బిశ్వాస్ అనే మహిళ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టుతో బెంగాల్ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. దీనిపై సంబంధిత వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ విషయంపై స్పందిస్తూ ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. H-1B వీసాల జారీలో ప్రస్తుతమున్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతిని రద్దు చేసేందుకు ట్రంప్ పాలక వర్గం ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్లో నోటిఫికేషన్ పెట్టింది. ఈ నోటిఫికేషన్పై 30 రోజుల్లోగా స్పందనలు తెలియజేయవచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా బారిన పడింది.
హైదరాబాద్ లోని సిటీ మ్యూరో ఆసుపత్రిలో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. జీవిత హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. రాజశేఖర్ కు వైద్యులు ప్లాస్మా థెరపీ ఇచ్చారు. మరోపక్క రాజశేఖర్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజశేఖర్ ఆరోగ్యంపై జీవిత స్పందించారు. ఆయనకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారని చెప్పారు. గత 3 రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, 80% ఇన్ఫెక్షన్ తగ్గిందని తెలిపారు. మరో 2 రోజుల్లో ఆయన ఐసీయూ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాజశేఖర్ ఆరోగ్యం గురించి తాము ప్రతిరోజు వైద్యులతో మాట్లాడుతున్నామని తెలిపారు. చిరుత పులి చర్మం అమ్మడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను రామగుండం టాస్క్ ఫోర్సెస్ స్పెషల్ బ్రాంచ్ మరియు దేవాపూర్ పోలీసులు పట్టుకున్నారు. చిరుత పులి చర్మం కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసి చిరుత పులి చర్మం ఒక బైక్, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు మంచిర్యాల డీసీపీ డి ఉదయకుమార్ రెడ్డి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ సిఐ టి కిరణ్, స్పెషల్ బ్రాంచ్ సిఐ జి సతీష్, ఎస్ఐ దేవాపూర్ దేవయ్య, టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు లచ్చన్న, సిహెచ్ కిరణ్ సిబ్బంది ప్రత్యేక టీముతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. కొంతమంది వ్యక్తులు ఆసిఫాబాద్ జిల్లా మంగి అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులిని చంపి దాని చర్మం ఒలిచి మంచిర్యాల జిల్లా మందమరి రూరల్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోండుగూడ గ్రామంలో చిరుత పులి చర్మాన్ని అమ్మడం కోసం తెలిసిన వారిని పిలిపించి చిరుత పులి చర్మాన్ని చూపిస్తున్నారని పక్కా సమాచారంపై దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్సు ఎస్బీ మరియు దేవాపూర్ పోలీసులు వారిని పట్టుకుని వారి వద్ద గల సంచిని పరిశీలించగా సంచిలో ఎండబెట్టిన చిరుత పులి చర్మం దొరకడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. చిరుత పులి చర్మాన్ని ఈ నేరంలో పాల్గొన్న నిందితులను పట్టుకోవడంలో పాల్గొన్న సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ భూ రికార్డుల ధరణి పోర్టల్ ప్రారంభించిన కేసీఆర్, నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం. రాయలసీమ ఎత్తిపోతుల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే, తీర్పు వెల్లడించిన గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్. సోషల్ మీడియాలో పోస్టులకు నోటీసులు జారీ అవివేకం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందిస్తాం, దేశ ప్రజలకు ప్రధాని మోదీ హామీ. ప్రచారాలతో వేడెక్కిన దుబ్బాక రాజకీయం, ప్రత్యేక పరిశీలకులను నియమించిన ఈసీ. ఇక విశేషాలు కీప్ వాచింగ్ ఎస్ఫర్ టీవీ న్యూస్.